ఇంకోటి చరణ్ ది కూడా దేర్ ఇస్ వన్ ఎక్స్ప్రెషన్ వేర్ హిస్ ఫేస్ ఇస్ సేయింగ్ సంథింగ్ హిస్ ఐస్ ఇస్ సేయింగ్ సంథింగ్ ఆర్ టియర్స్ ఐ థాట్ ఇట్ వాస్ ఆల్సో గ్రేట్ అండ్ దాట్ షాట్ వేర్ ఆ లాఠీతో కొట్టడం ఆ క్రౌడ్ అంటే ఇంతకుముందు మనం ఒక 2 మినిట్స్ ముందు మాట్లాడుకున్నాడు సార్ అది ఆ యూనిఫామ్గా క్రౌడ్ కూడా వెనక్కి జరగడం మామూలుగా సినిమా టికెట్ల దగ్గర చూస్తాం అటువంటి అంత అంత కాదు కొంచెం చిన్నది అది ఆ క్రౌడ్ని అట్లా ట్రైన్ చేయడం కూడా మామూలుగా మనం జూనియర్టీస్ క్రౌడ్ చెప్తే మీరు భయపడేట్ చేయండి అంటే కెమెరాలో పడని వాళ్ళు కూడా భయపడుతుంటారు ఫోర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యాక్చువల్ సెంటర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు తక్కువ బట్ ఇది అలా యూనిఫామ్గా స్ప్రెడ్ అయింది సో దట్ వాజ్ వెరీ రియల్ సో దానికి క్రెడిట్ మ్యాక్సిమం సల్మాన్కి ఇస్తాను సందీప్ సల్మాన్ ఇస్ ద ఫైట్ మాస్టర్ ఒరిజినల్గా నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేశాను చేయడానికి సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ద న్యూ థింగ్ ఈజ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మొత్తం అంతా షూట్ చేసేస్తా వితౌట్ ద యాక్టర్స్ ఓకే తన స్టంట్ మెన్నే పెట్టుకుని దే విల్ షూట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే హై ఎండ్ లైటింగ్ అదేం కాకుండా షూట్ చేసి ఇస్తారు అది చూసి మనకు నచ్చితే కరెక్షన్స్ ఏదని చెప్పుకొని షూటింగ్కి వెళ్తాం సో ఎవ్రీ వన్ నోస్ క్లియర్లీ వాట్ వీ నీడ్ టు షూట్ అని స్టంట్ విజ్ అంటున్నాం ఇప్పుడు సో ఆయన హైర్ చేశాను సో ఆయన ఏదో చేసి పంపించాడు టాప్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది అస్సలు నచ్చల వద్దని చెప్పి తీసేసి తర్వాత సాల్మాన్కి చెప్పాను యాక్చువల్గా సాల్మాన్కి ముందు చెప్పాను సరే నేనే చేస్తాను సార్ అన్నాడు నేను సాల్మాన్ చేయలేడు అని చెప్పి నిజానికి తను వదిలేసి వాళ్ళు ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేసి తను ఏం చేయకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాం ఇప్పుడు మారుద్దామా వేరే రకంగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తున్నా ఈ లోపల ఈ గ్యాప్లో ఒక 1 మంత్ అయింది ఈ 1 మంత్లో సాల్మాన్ తను షూట్ చేసుకుని వచ్చి చూపించాడు ఐ వాజ్ మైటీలీ ఇంప్రెస్డ్ తను చెప్పినట్టు నిజంగా ఒక 200 మంది 300 మంది దొమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపించింది సినిమాలో చాలా ఎక్కువసేపు ఉంటుంది చాలా రియలిస్టిక్ ఉంది చాలా రియలిస్టిక్ అండ్ వాట్ ఐ షుడ్ సే ఈస్ ఆల్మోస్ట్ నేను ఓకే అన్న తర్వాత ఇంకొన్ని డెవలప్మెంట్స్ చెప్పాను 2-2.5 మంత్స్ చేసి పెడతాను వితౌట్ హీరో స్టెప్పింగ్ ఇన్ ఓ లవ్లీ 2-2.5 మంత్స్ అంటే ముందు ఒక 30-40 మంది ఫైటర్లు తర్వాత ఒక 200 మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు జిమ్ బాయ్స్ తర్వాత ఒక 400-500 మంది ట్రైన్డ్ జూనియర్స్ ఆ తర్వాత అన్ట్రైన్డ్ జూనియర్స్ ఆల్మోస్ట్ 2000 పీపుల్తో చేసింది అది ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్ ఓకే ఎవ్రీ బిట్ ఎవరు ఎటు తిరగాలన్న అంతా కొరియోగ్రాఫ్డ్ బట్ ఇట్ లుక్స్ కంప్లీట్ కేఆస్ ఇట్ లుక్స్ వెరీ రియల్ అండ్ సో అది లాఠీతో కొట్టడం ఇస్ ఇండియన్ ఎమోషన్ సార్ ప్రాబబ్లీ అందుకే మన వాళ్ళే ఐ థింక్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఎందుకంటే అది చరణ్ చూస్తే కూడా హార్డ్ కోర్ కాప్ లా ఉన్నాడు యూనో రూత్లెస్ కాప్ ఎగ్జాక్ట్లీ దట్స్ ద వర్డ్ రూత్లెస్ కనికరం లేదు ఆ కొట్టడంలో కూడా అక్కడ ఎక్కడ తగులుతుందని కూడా లేదు అసలు చూస్తే షివరింగ్ ఉంది అది షాట్ హీ డజంట్ లుక్ అట్ ద పీపుల్ దట్ హీస్ హిట్టింగ్ yeah because his eyes on something else okay